కాదు మన ఎమ్మెల్యే జోగి రమేష్ గారు, మీరు గాని వైసీపీ అధికార పార్టీ గాని ఓట్లు వేయకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి పథకాలన్నీ రద్దు చేస్తారని చెప్పి బెదిరింపు ధోరణితో వారు వివరించారు ఒక బహిరంగ సభలో. అలాంటి వ్యవహారం చాలా చోట్ల జరిగింది, ఒక జోగి రమేష్ గారి కాన్స్టిట్యున్సీలో చాలా ప్రదేశాలలో జరిగింది. ఎందుకండి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లడ్డుని, శ్రీవారి భక్తులకు అందవలసిన లడ్డుని, కొన్ని వేల లడ్డుని తీసుకుని వెళ్ళి ప్రచారం, ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నారు, డబ్బును వాడుకున్నారు, అధికారాన్ని వాడుకున్నారు, పోలీసుని వాడుకున్నారు, రెవెన్యూ సిబ్బందిని వాడుకున్నారు, అందరినీ బెదిరింపు ధోరణితో. ఉదాహరణ తిరుపతి కార్పొరేషన్ ప్రక్రియ గతంలో జరిగిన ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో దాదాపు 16 ఇనానిమస్ చేసుకున్నారు. ఎప్పుడూ లేదు, ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని లోపలి చేసి బయట తీసుకొని దౌర్జన్యంగా బయట వేశారు, ఒక మహిళని ఆటోలో కిడ్నాప్ చేశారు. ఇవన్నీ మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళాం, ఇవి ఎన్నికలు కాదు ఎంపికలు, ఏకగ్రీవం పేరుతో దౌర్జన్యాలు చేశారు. వాళ్ళ అన్ని తెలుసు, పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, కానీ ఎవరు పట్టించుకున్న లాదు. అదే చెప్తున్నా, ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగట్లేదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారం చలాయిస్తున్నారు. దాదాపు 1990 నుంచి విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నాను, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఎన్నికల ప్రక్రియని నేను గమనించింది లేదు, నేను చూసింది లేదు.